గుజరాత్లో త్వరలో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొన్ననే స్థానిక ఎన్నికల విజయం సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ తాజాగా గుజరాత్లోని వాపి కార్పొరేషన్లో భారీ ఫలితాలని సాధించింది. అక్కడ మళ్ళీ క్రిందటిసారి ప్రయత్నించి విఫలమైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు బాగా పుంజుకున్నామని చెప్తున్నది అబద్ధమని తేలింది. అక్కడ జరిగినటువంటి నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ 37 స్థానాలు గెలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలకు పరిమితమైంది. ఆప్ అన్ని స్థానాల్లో కూడా డిపాజిట్ కోల్పోవడం అన్నటువంటిది ఇక్కడ సంచలనాత్మకమైనటువంటి అంశం. దానికి కారణం ఏంటి అంటే ఆప్కు వచ్చేటప్పటికి ప్రచారం ఎక్కువ ఉంది, ప్రాక్టికాలిటీ తక్కువ ఉంది. ఇక్కడ అక్కడ ఉన్నటువంటి పత్రికలే ప్రొజెక్ట్ చేసినటువంటి ప్రకారం బీజేపీ విన్స్ వ్యాపి మున్సిపాలిటీ ఎలక్షన్ గ్రాండ్ వే. రూలింగ్ భారతీయ జనతా పార్టీ హ్యాజ్ అచీవ్డ్ గ్రాండ్ విక్టరీ ఇన్ వ్యాపి మున్సిపాలిటీ ఎలక్షన్ ఇన్ వల్సాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ సదరన్ మోస్ట్ గుజరాత్. బీజేపీ వాన్ 37 అవుట్ ఆఫ్ 44 సీట్స్ ఇంక్లూడింగ్ 1 సీట్ అన్అపోజ్డ్ యాజ్ పర్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్. అంటే 37 ప్లస్ ఒకటేమో ఏకగ్రీవం 38. అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ కుడ్ విన్ 3 సీట్స్ ఆఫ్ వార్డ్ నెంబర్ 5. వన్ ఆఫ్ ది 3 విక్టోరియస్ కాంగ్రెస్ క్యాండిడేట్ జినాల్ పటేల్ వైల్ స్పీకింగ్ టు మీడియా పర్సన్ సెడ్ ద షీ హర్సెల్ఫ్ వాజ్ సర్ప్రైజ్డ్ విత్ కాంగ్రెస్ పార్టీస్ విక్టరీ ఆన్ 3 సీట్స్. ఆల్ 4 కాంగ్రెస్ క్యాండిడేట్స్ ఫ్రమ్ వార్డ్ నెంబర్ 6 ఇంక్లూడింగ్ నర్సిబన్ పన్వాలా అండ్ పిమ్రోడ్ మకానీ వాన్ ద కాంగ్రెస్ టోటల్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ కౌంటింగ్ వాజ్ 7. Once again, against all tall pre-election claims, Aam Aadmi Party candidates were in discussion on the result day only for losing deposits in mass. Largely an industrial town located between Mumbai and Surat with almost 0% of unemployment, Vapi had previously in 2016 also made BJP victorious in grand way soon after demonetization was announced. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ బీజేపీ హ్యాడ్ 141 ఆఫ్ ద టోటల్ 44 సీట్స్ ఆఫ్ వ్యాపి మున్సిపాలిటీ ఇన్ 2016 వైల్ కాంగ్రెస్ హ్యాడ్ 13 సీట్స్. ద ట్యాలీ ఆఫ్ బీజేపీ ఆఫ్టర్ 5 ఇయర్స్ ఈజ్ డౌన్ టు 37 మెయిన్లీ డ్యూ టు అప్సెట్ ఇన్ వార్డ్ నెంబర్ 5 బట్ ఇట్స్ స్టిల్ ఏ గ్రాండ్ విక్టరీ. అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ చెప్పుకుంటుంది మేము బలం పుంజుకున్నాం, ఇంతకుముందు మాకు వచ్చిన దానికంటే కూడా అదనంగా 4 వచ్చినాయి కాబట్టి అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.